పేర్లు ఇక్కడ మాట్లాడే నాయకులు అందరూ సందర్భంగా మరి ఈ రోజు ఈ బాపట్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్తగా సిమ్మనారాయణ గారు వచ్చారు దానికి ముందు దయచేసి మీరు ఏం అనుకోవడానికి వీలేదు అనేక మందికి నష్టం కావచ్చు ప్రధానంగా మేము మా ఊదరే కొట్టుకుంటే మీకు కొంతమంది బాధగా ఉంటుంది కానీ అలా ఏం ఊదర కొట్టుకోము మేము ఈ మధ్యకాలంలో చాలా వాలంటీర్గా డైరెక్ట్గా ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంది. పార్టీ మేనిఫెస్టో గారు ప్రజా మేనిఫెస్టో లాగా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఉప ముఖ్యమంత్రి పదం మాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున బాపట్లలో జిల్లా వ్యాప్తంగా అనేక బలహీన వర్గాల కులాల నుంచి అలాగే ప్రజా సంఘాల నుంచి అలాగే రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యున్నాం. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది అని మనం ఒకసారి ఆలోచిస్తే ముఖ్యంగా మనందరూ ఏజెండా ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పాలన జరుగుతుందో ఈ యొక్క పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈ పాలనలో బీసీలకు జరుగుతున్నటువంటి ఏవైతే అన్యాయాలు ఉన్నాయో ఏవైతే ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయో మరి వాటన్నింటినీ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జరుగుతున్న అన్యాయాల మీద తెలుగుదేశం పార్టీని మరలా మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనందరం ఐకమత్యంగా ఎలా ఉండాలి, అట్లాగే మనము మన ఉన్నతి కోసం ఎవరిని ఏ గవర్నమెంట్ తీసుకొచ్చుకోవాలి, తీసుకున్నాక మనం ఏమేమి సాధించాలి, సాధించటం కోసమే మనకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుకోవటం, మన ఐకమత్యాల గురించి మాట్లాడుకోవటం, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మనం ఎలాంటి పనులు చేయాలి అనే విషయాలు కూడా దీని పరమార్థం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే బీసీల కోసం మీరెలా పనిచేశారో కూడా బీసీల కోసం చాలా బాగా పనిచేసిన పార్టీ ఒకటి ఉందంటే తెలుగుదేశం పార్టీ. బీసీలు వద్దు అని చెప్పేసి ఈ ప్రస్తుత ప్రభుత్వము ఈ రాక్షస ప్రభుత్వము జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అదేవిధంగా సుమారు 140 కుల సంఘాలు జగజనంలో 50% పైనటువంటి ఈ బీసీ సంఘాలన్నీ కూడా ఇవాళ ఒకే తాటి మీదకి వచ్చి మీరు ఐక్యమత్యంగా పోరాడినటువంటి పట్టిమను మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ ప్రభుత్వానికి మీరు ఒక గుణపాఠం చెప్పగలుగుతారు. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, గత ప్రభుత్వాలు చేసినటువంటి మీ తప్పులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసి మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పి పదే పదే చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. బడుగు బలహీన వర్గాల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి చైతన్యం కోసం, వారి సాధికారత కోసం, వారి రాజ్యాధికారం వైపు తీసుకెళ్లేటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఈరోజు మళ్ళా మనం మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 2019 ముందు
ఇలాంటి పార్టీలన్నా కూడా బీసీలకు ఎంతో కొంత గుర్తింపిచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలల ఈ యొక్క సైకో పరిపాలనలో బీసీలందరూ కూడా తెలుగుదేశం వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి అందరూ తొక్కేయాలని చెప్పి ఒక ఆలోచనతో అన్ని వర్గాల్ని అన్ని వర్ణాల్ని అన్ని స్కీముల్ని అణచివేసి ఈ రోజున మళ్ళా ఎలక్షన్ వస్తా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చూస్తా ఉన్నాను బ్యానర్లు కట్టి ఉన్నాయి మీ బాపట్ల నిండా ఏదో దుస్తు యాత్ర అని నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని ఎందుకయ్యా ఈ దుస్తు యాత్ర అని సప్లాన్ నిధులను మొలించినందుకు మీకు దుస్తు యాత్ర పెట్టావా అని అడుగుతా ఉన్నాను. అలాగే ఏదైతే 139 కులాలకు 139 కార్పొరేషన్లు పెడతా అని చెప్పేసి కేవలం 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క సంతకం కూడా పెట్టకుండా వాళ్ళ కాలపరిమితం ముగిసి వేసే విధంగా నువ్వు చేసినందుకు నువ్వు బస్సు యాత్ర ఇవ్వాలి చేసి చెప్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నావు. దాదాపుగా 72 మందిని హతమార్చినందుకు మీ బీసీలని ఈ రాష్ట్రంలో అలాగే 3000 పైచికులకు మందిని కేసులు పెట్టేటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి అందుగా నీకు ఈ బస్సు యాత్ర అని అడుగుతా ఉన్నాను. పేద విద్యార్థులు చదువుకోవడానికి విదేశీ విద్యను పెడితే దాన్ని తీసేసేందుకు బస్సు యాత్ర అని అడుగుతా ఉన్నాను. స్కాలర్షిప్ రాకుండా చేస్తున్నందుకు బస్సు యాత్ర అని అడుగుతా ఉన్నాను. 13 బీసీ భవన్లు అలాగే కమ్యూనిటీ హాల్లు దోబిఘాట్లు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చినటువంటి జియోని రద్దు చేసినందుగా నీకు బస్సు యాత్ర ఏమని ఏం చెప్పడానికి ఈ బస్సు యాత్ర అని అడుగుతా ఉన్నాను. పేరుకి ఏర్పాటు చేశారు కానీ 50కి పైగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ 50 రూపాయలు కూడా వాటికి కేటాయించలా. కాబట్టి దీన్ని కూడా జరగకుండా ఈ బీసీ కార్పొరేషన్లకి తమాషా పద్ధతిన నిధులు కేటాయించి వాటికి కూడా ఒక చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఈ యొక్క మహాసభ కోరుతా ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో కుదించిన రిజర్వేషన్లని పునరుద్ధరించి 34% కల్పించాలని చెప్పి తీర్మానం చేస్తూ ఉంది. అలాగే ఆదరణ లాంటి 30కి పైగా పథకాలు రద్దు చేయడం జరిగింది. వాటన్నిటినీ పునరుద్ధరించాలని చెప్పి ఈ యొక్క రౌండ్ టేబుల్ అడుగుతా ఉంది. కులగణన అనేది అంతా మోసం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. కులగణన చేస్తేనే ఏ కులాలకు ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఏ కులాలు ఎంతమంది ఉన్నారనేది ఖచ్చితంగా తేలుతుంది. దాన్ని వెంటనే కులగణన చేపట్టాలి. ఒకవేళ మీరు చేయలేకపోయినా కూడా మన పార్టీ అధికారంలో రాగానే దీన్ని తప్పనిసరిగా చేసి ఏ కులానికి ఎంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం ఉంది అనేది జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎలా జరుగుతూ ఉన్నాయో చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కావాలి. దీని గురించి చాలా కాలంగా బీసీ నాయకులు అందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించి మనం కూడా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి అనేది ఖచ్చితంగా మనం కోరాలి. మనం అధికారులకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి మన కొడకన్న నారాయణరావు గారు చెప్పారు చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలైతే రిజర్వేషన్ తో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటుందో వాటి రిజర్వేషన్ చట్టసభల్లో పార్లమెంట్ లో పాస్ చేయాల్సి చట్టసభల్లో రిజర్వేషన్ సౌకర్యం బీసీలకు ఇవ్వాలని దాన్ని గట్టిగా మనం కూడా ఏర్పాటు చేసుకుందాం.